దరఖాస్తు ఫారంలో ఇంకా ఏమన్నా ఇవ్వని వాళ్ళు ఉన్నా, ఇంకా ఎవరన్నా అందుబాటులో లేని వాళ్ళు ఉన్నా కూడా మండల కార్యాలయాల్లో కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, అక్కడ కూడా ఇవ్వచ్చు. నమస్కారం అండి, నా పేరు సరస్వతి, తహసీల్దార్ సదాశివపేట. ఈరోజు ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సదాశివపేట మండలంలో ఎల్లారం గ్రామ పంచాయతీలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులతో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా సీఎం గారి సందేశం వినిపించి, అట్లాగే కార్యక్రమ ఉద్దేశాలను వివరించి, ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని ప్రతి కుటుంబానికి అందజేసి వారి నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీలో 6వ తేదీ వరకు జరుగుతుంది. 6వ తేదీ తర్వాత కూడా ఎవరన్నా ఇంకా ఇవ్వాలనుకున్నా మండల కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫారంలో 6 గ్యారంటీలకు సంబంధించి, 5 పథకాలకు సంబంధించిన వివరాలు తప్పులు లేకుండా పూర్తి చేసి ఇక్కడ కౌంటర్లో అధికారులకు ఇవ్వాలి. సో దానికి ప్రతి దరఖాస్తు ఫారంతో ఆధార్ కార్డు జిరాక్స్, అట్లాగే రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరన్నా అందుబాటులో లేకపోయినా గ్రామ పంచాయతీ సిబ్బందికి 6వ తేదీ వరకు కూడా ఈ దరఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వచ్చు. ఈరోజు ఎల్లారం గ్రామంకి చేసిన మన మండల తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి, మన ఆర్ఐ సార్ గారికి, ఎంపీటీసీ సర్పంచ్, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారములు. ఈ 6 గ్యారెంటీలు అనేది ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామ పంచాయతీలో ఇప్పుడు 1వ రోజు కాకుండా 6వ డేట్ వరకు ఉంటుంది. ఇది తొందరపడి ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా నింపాలని కోరుతూ యూజ్ చేస్తున్నాను. ఓకేనా సార్?